త్రివిక్రమ్కి కథ వండటం అన్ని మసాలా దినుసులను సమ పాలలో కలిపేసి వడ్డించడం బాగా తెలుసు ఆయన కథల్లోని పాత్రలు మనతో పాటే మన ఇంటికి వచ్చేస్తాయా అనిపిస్తోంది ఆయన మాటలు తూటాల్లా మనలా వెంటాడుతూ వస్తున్నాయా అనిపిస్తోంది అంతగా ఆయన కథలు మాటలు ప్రభావితం చేస్తుంటాయి ఆ మధ్య అలా వైకుంఠపురంలో అని చెప్పేసి ప్రేక్షకులను అక్కడికి తీసుకెళ్లాడు దారి తెలుసుకొని అక్కడి నుంచి తిరిగొచ్చిన వాళ్ళు చాలా తక్కువ మందే మిగతా వాళ్ళంతా ఇంకా అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు అలాంటి త్రివిక్రమ్ తన తాజా చిత్రాన్ని ఎన్టీఆర్తో ప్లాన్ చేస్తున్నాడు హారిక అండ్ ఆర్స్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై ఈ సినిమా రూపొందుతోంది పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా నిర్మితమవుతోంది అందువలన ఈ సినిమాకు అయినను పోయి రావాలను హర్సినకు అనే టైటిల్ను సెట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఏప్రిల్ రెండు నుంచి సెట్స్ పైకి వెళ్లే ఈ సినిమాలో పొలిటికల్ లీడర్ పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడని అంటున్నారు భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇద్దరు కథానాయకులకు అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది బాలీవుడ్ పిల్ల జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది కానీ అందులో నిజం తెలియాల్సి ఉంది ఇంతకుముందు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అరవింద సామెత భారీ వసూళ్లను కొల్లగొట్టింది లుక్ పరంగానే కాదు నటన పరంగా కూడా ఎన్టీఆర్కు కొత్త కోణంలో ఈ సినిమా ఆవిష్కరించింది త్రివిక్రమ్ మార్కు కథకి ఎన్టీఆర్ యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందనేది ఈ సినిమా నిరూపించింది అలాంటి కాంబినేషన్ మళ్ళీ రెడీ అవుతోంది అంటే ఆ సమయంలో రావాలనుకున్న కాంబినేషన్లు కంగారు పడకుండా ఎలా ఉంటాయి దసరాకు ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ దసరా దద్దరిల్లడం మాట